అక్కడ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపు, వరద బాధితులకు నష్టపరిహారం పెంచాలని నిరసన వ్యక్తం చేపట్టారు. ఇక ఈ నిరసనలో పాల్గొన్న దోనిపూడి శంకర్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపు, వరద బాధితులకు నష్టపరిహారం పెంచాలని నిరసన తెలిపారు. ఆటో కార్మికులకు వరద సహాయాన్ని 25,000 పెంచాలని ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం పాపమే వెంటాడుతుందని కూటమి నేతలు అనటం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన 18,000 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల భారాన్ని ఉపసంహరించాలని చెప్పి ఇవాళ ఆటో కార్మికులుగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వరదలు, అతివృష్టి, విజయవాడ నగరంలో 3,000కు పైగా ఆటోలు మునిగిపోయినటువంటి పరిస్థితుల్లో కేవలం కంటి తుడుపుగా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి చేతులు దులుపుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి మేము స్వయంగా కలిసి ఆటో కార్మికులకి కనీసం 25,000 రూపాయలన్నా ఇవ్వమని చెప్పి నెగోషియేట్ చేయడం జరిగింది, పరిశీలిస్తామని చెప్పారు. ఇప్పటికి 4 రోజులు గడిచింది, ఇంతవరకు కూడా ఆర్థిక సహాయం పెంచాల. రాజధాని గ్రామంలో సబ్స్టేషన్ ప్రారంభిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 120,000 కోట్ల అప్పులో డిస్కమ్లు ఉన్నాయి కాబట్టి ఈ 18,000 కోట్లు కాదు ఇంకొక 100,000 రూపాయల దాకా ఉందని చెప్పడం అంటే ఇది ప్రజలను మోసం చేయటమే, దగా చేయటమే అని చెప్పేసి మేము సిపిఐగా, ఏఐటీసీగా అభిప్రాయపడుతున్నాం. 30 రూపాయలున్నా ఎల్పిజి గ్యాస్ ఆటోలకు వాడింది 100 రూపాయలకు పైగా పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు. వీటన్నిటికి వ్యతిరేకంగా మా కార్మిక వర్గం ఉద్యమం చేస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారితే మేము ప్రజల పక్షాన్ని ఉంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బిజెపి నాయకులు పెద్ద ఎత్తున మైక ప్రచారం చేశారు. ఇవాళ అధికారంలోకి వచ్చి 4 నెలలు అయింది, ఈ 4 నెలల్లో వారు అనేక ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందారు. కేవలం 3 సిలిండర్లు అంటున్నారు, ఏవైనంటే అప్పులు అంటున్నారు. ఈ అప్పులన్నింటికి ఎవరి కారణం? ప్రజలు కాదు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు దీనికి బాధ్యత వహించారు.